భూపాలపల్లిలో లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఎమ్మెల్యే గండ్ర దంపతులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెకట రమణారెడ్డి కూడా రక్తదానం చేశారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గండ్ర వెకట రమణారెడ్డి కోరుకున్నారు. తర్వాత భూపాలపల్లి మైనారిటీ స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే రేగుండ గణపురం మండలాల్లో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల నాలుగు కుటుంబాలకు పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన బీమా సొమ్మును 2 లక్షల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎంపీపీ, జెడ్పీటీసీ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల మరియు టౌన్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో, సాయిబాబా ఆలయంలో, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేయించడం జరిగింది. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఇప్పటికే మంచి పరిపాలన దక్షతతో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరంగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో భారతదేశానికి కూడా నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క అవసరాలను, ప్రజలకు కావాల్సిన ఆకాంక్షలను గాలికి వదిలేసి ఉన్నటువంటి నేపథ్యంలో మంచి ఆలోచనాపరుడు అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి అవసరమైన ఉద్దేశంతో మరి అందరం కూడా భగవంతుని ప్రార్థించడం, ఇంకా ఆయనకు గొప్ప మరి ఆలోచనలు వచ్చి గొప్పగా పరిపాలన చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడు మరి ఇక్కడ చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే మళ్ళీ పార్టీ కార్యాలయంలో కూడా రక్తదానం కార్యక్రమం కూడా ఉంది.